అక్కడ అరుండల్పేట పోలీస్ స్టేషన్లో వీళ్ళని నిర్బంధించినప్పుడు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డాని కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. అసలు ఈ సంఘటన గురించి నేను నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో మధ్యాహ్నం 4:30-5 గంటల మధ్య సాయంత్రం ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు పోలీసు అధికారులు నన్ను నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వారితో మాట్లాడితే ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించారు. వాస్తవంగా అప్పటివరకు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జిల్లాల వారీగా సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. అప్పుడు బోన్మేన్ శ్రీనివాస్ యాదవ్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కుంటే పార్టీ కార్యాలయానికి వస్తున్నామండి, వచ్చినా వివరిస్తామని చెప్పారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వీడియో చూపించారు, అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఏ విధంగా ఈ ప్రభుత్వం మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలతో కలుపుకొని ఆ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా మనం నిరసన తెలపడానికి ప్రశాంతమైన వాతావరణం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని స్వయంగా నేను కూడా వీడియోలో చూశాను. కానీ ఒక వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా రాజకీయ ప్రస్థానంలో అనేక మందిని దూషించుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం ఒకే రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇది చాలా అబ్జెక్షనబుల్ అండి, తప్పు ఇది, ప్రజా జీవితంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు. ఇదేదో రాజకీయ కోణం నుంచి నేను మాట్లాడడం లేదు, నేను సమాజం తరఫున మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ తీసుకుంటుంది. రూల్ ఆఫ్ లా ప్రతి ఒక్కరికి సమానం, ఎన్ఫోర్స్ చేయాలి, ఇది అవసరం. దేశంలో మనం కష్టపడి మన భవిష్యత్తు మన బిడ్డల కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంటే, నిర్మాణం చేసుకుంటుంటే, సమాజాన్ని విచ్చలవిడిగా విభజించి అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పౌరుడిగా నేను జిల్లా ఉన్నతాధికారులతో నేను మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను. నిన్న రాత్రి 11:30 వరకు కంటిన్యూస్గా ఉన్నతాధికారులు పోలీసు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట ఇచ్చాను, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వైలెన్స్లో పాల్గొనదు. కానీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు ఆయనకి కౌన్సిలింగ్ చేయండి, చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తాం మన బిడ్డలకి, మన భవిష్యత్తు, మనం చేసే కార్యక్రమాలు చెప్పండి, దాని గురించి మీరు వివరించండి అన్న. కానీ పోలీసు అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, జనసేన పార్టీ నాయకులు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించి ఆపేశారు. సుమారు 350 మందిని ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ విధంగా ఆపారు. జనసేన పార్టీ తరఫున నేను మాట ఇచ్చాను జిల్లాధికారులకు, మేము ఎటువంటి నిరసన కూడా మేము చేయం, దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఇటువంటి భాష రెచ్చగొట్టే విధంగా కావాలని సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోమండి, తప్పు కదా అనే విషయం నేను చెప్పాను. ఎందుకు చేయలేకపోయారు నేను అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం, ఇంతమంది అధికారులు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదు దీని గురించి? ఎమోషనల్గా ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని పదాలు దొరికితే సర్దిద్దుకుంటాం, సహజం. ఆ మాట అనడానికి ఎందుకు మీకు కష్టం? ఇంకా మరి ఇప్పుడే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నారు, దానికోసం కాదు నేను గుంటూరుకు వచ్చింది. నేను గుంటూరుకు వచ్చింది మా నాయకులకి సంఘీభావం తెలపడానికి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన ప్రస్థానంలో నిజాయితీగా రాజ్యాంగాన్ని నమ్మి
అధికార యంత్రాంగానికి బలం ఇచ్చి వాళ్ళు ఎన్ఫోర్స్ చేసిన రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని అందరినీ సమానంగా చూడమని కోరుకునే వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ మీటింగ్లోనైనా సరే మా వాలంటీర్స్, మా పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఎవరితో ఘర్షణ పడకుండా కలిసిమెలిసి మేము పనిచేసుకుంటాం పోలీస్ అధికారులతోటి. కానీ ఇంత ప్రయత్నం మీరు చేశారే మమ్మల్ని ఈరోజు ఏదో విధంగా ఆపాలి, అంతమందిని అరెస్ట్ చేసి మీరు నిర్బంధించారే, ఆ ప్రయత్నం మీరు ఆ వ్యక్తి పైన ఎందుకు చేయలేదు? ఎందుకు మీరు ఆయనతో మీరు ఈ స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు? భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల వలన సమాజం విచ్ఛిన్న అయిపోతుందని గౌరవ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. 28 ఏప్రిల్ 2023లో ఆనరబుల్ జస్టిస్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు చాలా స్పష్టంగా చెప్పారు, హేట్ స్పీచ్ అనేది ఉండకూడదు మన దేశంలో, ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, యూనియన్ టెరిటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అది పోలీస్ అధికారుల బాధ్యత. సుమోటోగా తీసుకోమన్నారు కేసు. ఎవరైతే ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో బాధ్యత కలిగిన వ్యక్తులు అవలంబించాల్సిన తీరు ఇది కాదు. నిజంగా నిన్న మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు ఆవేశంగా మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాల నుంచి చెప్పాను, వెయిట్ చేద్దాం, నమ్మకం ఉంది వ్యవస్థ పైన, మారతారేమో అనుకున్నాను, కలిసి వస్తారనుకున్నాను. కానీ ఇదే అధికార యంత్రాంగం నిలబడలేదు. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను, ఏ స్థాయి వ్యక్తి ఎవరైనా సరే ఇట్లా మాట్లాడితే మీకు బాధ్యత లేదా? ఇటువంటి సంఘటనలు జరగకూడదని మీరు చెప్పలేరు.